విజయదశమి సందర్భంగా భద్రకాళి గుడిలో వాహన పూజల కోసం వాహనాలు భారులు తిరాయి. కొత్తగా వాహనాలు కొనుగోలు చేసిన వారు పాత వాహనాలకు పూజ చేయించుకోవడానికి పెద్ద సంఖ్యలో వచ్చారు. అయితే ఆలయం దగ్గర సరైన ఏర్పాట్లు లేకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. పూజా సామాగ్రి రేట్లు పెంచారని ఆందోళన వ్యక్తం చేశారు. భద్రకాళి ఆలయం దగ్గర వాహన పూజలకు సంబంధించిన సమాచారం కృష్ణమోహన్ అందిస్తారు. దసరా వచ్చిందంటే వాహన పూజ, ఆయుధ పూజలు చేస్తారు. విజయదశమి చిహ్నంగా తమ అనుకున్నటువంటి పనులన్నీ కూడా కొనసాగాలి, తమ జీవనం ముందుకు సాగాలనేదే ప్రధానమైనటువంటిది. అదేవిధంగా జమ్మి చెట్టుకు పూజలు చేయడం, ఆయుధ పూజలు, వాహన పూజలు. ప్రస్తుతం భద్రకాళి దేవస్థానంలో మొత్తం వాహన పూజలకు కిక్కిరిసిపోతుంది. ఇక్కడ వాహన పూజలు ఈరోజు కొన్ని వేల వాహనాలకు ఇక్కడ పూజలు చేస్తారు. కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళని అడుగుదాం. ఎట్లా ఉందండి, ఇక్కడికి పూజలు చేసుకోవడానికి వచ్చారు కదా, వాహన పూజలు ఎట్లా ఉంది ఇక్కడ? వాహన పూజలకు ఏదైతే వచ్చామో ఫోర్ వీలర్స్కు ఒక పద్ధతిగా క్రమమైన పద్ధతిలో ఏర్పాటు చేయడం జరగలేదు. టూ వీలర్స్ కంటూ ఒక క్రమమైన పద్ధతిలో ఏర్పాటు చేయడం జరగలేదు. ఎవరైతే అయ్యగారులు ఉన్నారో వాళ్ళని కూడా కొంత ఎక్కువ సంఖ్యలో ఉంచి ఉండాల్సింది. చాలా తక్కువ సంఖ్యలో వాళ్ళు ఉన్నారు. దాదాపుగా 2 నుండి 3 గంటలు పడుతుంది ఒక వాహన పూజ చేయాలి అంటే. అదేవిధంగా ఇక్కడ గుడికి వచ్చిన కారణంగా పూజా సామాన్ల విషయంలో నిలువు దోపిడీ జరుగుతుంది. 200 రూపాయలకు, కేవలం 200 రూపాయలకు దొరికేటువంటి పూలదండలు కానీ ఇతరత్ర సామాగ్రి వాళ్ళు రెగ్యులర్గా 250 రూపాయలకు ఇచ్చే సామాగ్రిని 700 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఈఓ గారు ఈ రోజున ఇక్కడ ఉండి తిరుగుతూ కొంత పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇట్లా ఉంది, ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మంది వెహికల్ సంబంధించిన పూజ చేయాలి, అందరూ కూడా డిసప్పాయింట్ గురవుతున్నారు. ఏదైతే అయ్యగారుల తక్కువ ఉండడం సంఖ్య, అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి క్రమము లేనటువంటి అమ్మకాలు, అదేవిధంగా క్రమబద్ధీకరించడానికి కొంత హోంగార్డ్స్ను ఆల్రెడీ దేవాదాయం వాళ్ళు ముందుగానే హోంగార్డ్స్ తీసుకొని ఒక క్రమమైన పద్ధతిలో పూజలు కొనసాగిస్తే బాగా ఉండేది. ఇక్కడ అసలు డిస్ప్లే చేయొచ్చు కదా, అసలు ఎంత కమ్మాలి ఏంటి అనే దాని మీద అసలు ఇప్పుడు మొత్తం అయితే తీసుకో డిస్ప్లే వేస్తాం. అదే వాళ్ళ షాప్ పెట్టిల్లు, వాళ్ళు పెట్టిల్లు, ఈ గ్రౌండ్ మొత్తం ఒకళ్ళు పెట్టుకోవాలి. అట్లాంటప్పుడు వీళ్ళందరూ పెట్టిల్లు కాబట్టి కరెక్ట్ కాదు కదా. అప్పుడు గుడి వేరు తీసుకోవటం కదా. ఓన్లీ సామాన్ షాపులు టెండర్ మాత్రం పెట్టుకోవాలి. ఇప్పుడు వీళ్ళందరూ పెట్టినప్పుడు న్యాయమవుతుంది. ఇష్టం వచ్చిన రేట్లు అయితే పెట్టచ్చు. ఇష్టమంటే రేట్ పెట్టలే, పూలు బట్టి మేము రేట్లు పెడతాం. కిలో 600 పూలు కూర్చుని వాళ్ళకి పోతాయి, వాళ్ళకి పోతే దండ కావాలి. చెప్పండి మీరు ఏ రోజు ఆ రోజు డిస్ప్లే పెట్టండి. ఎందుకు దీని రోజు డిస్ప్లే? మీ పైన అమ్ముకుంటాం డైలీ. ఇక్కడ కింద కాదు కదా అమ్మేది, డైలీ పైన ఉంటుంది టెండర్ షాపు. సార్ అంటే వాహన పూజలు అంటే ఈ రోజుకున్నటువంటి ప్రాధాన్యత ఏంటిది? వాహన పూజలు కానీ లేదా ఆయుధ పూజలు ఇవ్వాలి ఎందుకు చేయాలి సార్? విజయదశమితో కోరుకున్నటువంటి విజయదశమి పరంపరంగా వచ్చేటువంటి ఆయుధ పూజకు అనుకూలమైనటువంటి ఈ రోజు విజయదశమి కాబట్టి దశమి అంటేనే విజయాన్ని చేకూర్చేటువంటిది. దానికి అనుకూలంగా శక్తి పూజలు, ఆయుధ పూజలు, ఆయుధ పూజలు అంటే అన్ని వాహన పూజలు ఇవన్నీ కూడా అమ్మవారికి ప్రీతికరమైనటువంటివి కాబట్టి ఈరోజు చేసుకోవడం శుభం. చూస్తే చాలా క్రౌడ్ కనిపిస్తుంది ఇవాళ. ఇక విజయదశమి కదా, అందరు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఎవరైతే అమ్మవారిని దర్శించుకుంటారో వాళ్లకు సౌభాగ్యాలు, అష్టైశ్వర్యాలు కూడా సమకూరుస్తుంది. ఓకే, ఇది ప్రజెంట్ అయితే వెహికల్స్ కోసం వచ్చినటువంటి వాళ్ళు, పూజలు చేసుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ చాలామంది కనిపిస్తున్నారు. ఈరోజు ఖచ్చితంగా ఎక్కడున్నా తమ వెహికల్ సంబంధించినటువంటి పూజలు చేయించుకోవడం అనేది ఒక సెంటిమెంట్గా భావిస్తారు. ఎట్లా, ఎంత అయింది సామాన్? సామాన్ తక్కువనే తీసుకున్నాను. నాకు 400 రూపీస్ తీసుకున్నారు. ఒక్కటి 400 1000 రూపీస్ తీసుకున్నారు. మామూలు డేస్లో 250 తీసుకున్నాను. 250 తీసుకున్నాం కదా పండగ కాబట్టి కొంచెం. ఎట్లా ఉన్నాయండి ఇక్కడికి వచ్చిన, ఏం పూజ చేయడానికి వచ్చాను? ట్రాక్టర్ పూజ చేసుకోవడానికి వచ్చాను. పర్లేదు, బాగానే ఉన్నది. అయ్యగారు బాగానే చేస్తున్నారు. ఎట్లా ఉంది ఇక్కడ అంతా వెహికల్స్ కానీ ఇవన్నీ? వెహికల్స్ కూడా బాగానే ఉన్నాయి. మన ఇవాళ పండుగ సందర్భంగా అందరు ప్రతి ఒక్కరు పూజ చేసుకుంటారు. పాత వెహికల్స్ కానీ కొత్త వెహికల్స్ కానీ ఇక్కడ పూర్తి స్థాయి సిబ్బంది లేకపోవడం, వాహనాలను ఎటు నుంచి ఎటువైపు వెళ్ళాలనేది కంట్రోల్ చేయడం లేకున్న పరిస్థితి, మరోవైపు వాహన పూజ సందర్భంగా కూడా ఇక్కడ అమ్మే సామాను ఇష్టానురీతంగా అమ్ముతున్నారు, ఎక్కువ ధరలకు అమ్ముతున్నారనే ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన అధికారులు దృష్టి సారించాలని కోరుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ కాంతకుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.